స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా జల ప్రళయములో నోవాను కాసిన జల ప్రళయములో నోవాను కాసిన బలవంతుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సాచరితుడవు నీవే కదా సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సాచరితుడవు నీవే కదా పాపుల కొరకై ప్రాణము పెట్టిన పాపుల కొరకై ప్రాణము నీచిన కృపామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం ఐగుప్తు నుండి నీదు ప్రజలను విడిపించినది నీవే కదా ఐగుప్తు నుండి నీదు ప్రజలను విడిపించినది నీవే కదా సినాయి కొండపై ఆజ్ఞలు నొసగిన సినాయి కొండపై ఆజ్ఞలు నొసగిన కరుణామయుడవు నీవే కదా నీవే కదా నీవే కదా హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించి నే పగడనా స్వామి స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. జీవము గల దేవుని మాటలు విని మనందరము హృదయపూర్వకముగా జీవితాలను మార్చుకోవటానికి ప్రభు తట్టు తిరగటానికి దేవుని కృప మనకు తోడైండి నడిపించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకు స్తోత్రాలు తండ్రి. కృపావాక్యం వింటున్న పిల్లలందరి మీద నీ కాపుదలు పెట్టినాయన. ఇంకెంతమంది దైవజనులు నీ వాక్యము ప్రభు వెదజల్లుతున్నారో అట్టి వారి హృదయములు తెరువు చేయి ప్రభు. నీ కృపతో నింపి బలపరిచి మహిమ పొందమని మీ చేతులకు అప్పగిస్తున్నాను. నన్ను మరుగుపరిచి నీ ఆత్మ అభిషేకముతో నింపి మీరే మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. 13వ అధ్యాయంలో 12వ వచనము 11వ వచనము చదువుకుందాం. 13వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కానీ లోకములో కానీ ధర్మశాస్త్రము వచ్చినప్పటి నుంచి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికి ప్రభు చెబుతున్నాడు కదా, రాత్రి చాలా గడిచినది, పగలు సమయము సమీపించినది, సమయము ఆసన్నముగా ఉన్నది అని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్పాడంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి మరి 2000 సంవత్సరాలే 23 సంవత్సరములు జరుగుతామని, అయితే ధర్మశాస్త్రము అంతకంటే ముందు కలిగి 6000 సంవత్సరాలు నడిచినట్టుగా బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. కనుక ఈ మాట రాశాడనమాట. ఎందుకు రాశాడు అంటే ఈ మాట తెలియటానికి. మరి రాత్రి చాలా గడిచింది. రాత్రి అనగా చీకటి, పాపము, ధర్మశాస్త్రము ఏది చేయజాలలేకపోయిందో దాన్ని చేయడానికి యేసు ప్రభువారు భూలోకానికి వచ్చారు. కనుక భూలోకానికి వచ్చే సమయం చాలా గడిచిందంట. రాత్రి చాలా గడిచిందట. ఇక పగలు అవటానికి సమయం దగ్గరగా ఉంది అని రాయపిచ్చాడు ఇక్కడ మన కోసం. మన జీవితంలో కూడా రాత్రి చాలా గడిచింది అంటే మరి పాపములో లోకములో గడించిపోయిన కాలము 50 ఏళ్ళు ఉండి ఏమో, మరి 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు వచ్చినా మారినటువంటి ప్రజలకి దేవుడు మనతో చెబుతున్నాడు ఈరోజు, రాత్రి చాలా గడిచాను. నిజమే, నా జీవితంలో రాత్రి చాలా గడిచింది ప్రభువా. నిజంగా లోకముతోనే స్నేహం చేశానయ్యా, లోకస్తులతోనే జీవించానయ్యా, నేను పాపములో కూరుకుపోయానయ్యా, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నా. ఎందుకంటే మన జీవితంలో రాత్రి చాలా గడిచిపోయింది. అందుకని చాలా గడిచిందిగా కాబట్టి యేసుక్రీస్తులోకి వచ్చేటప్పుడు మనకి పగలు సమీపించింది. ఈ పగటిలో నడిచేవాడు ఎవడను తొట్టుపడడని బైబిల్ చెబుతుంది. పగటిలో నడిచిన వారి వలె ఉండాలట, పగటి సంబంధుల వలె జీవించాలట దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందము. దేవునికి స్తోత్రం. తేజ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలట. తేజ సంబంధము అనగా పగటి సంబంధులు అనగా దేవునికి ఇష్టమైన క్రియలు, దేవునికి ఇష్టమైన సమయము, దేవునికి ఇష్టమైన
మార్గము ఎంచుకోవాలట. అందుకనే ఆయన అంటున్నాడు కదా, దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తానికే ఇక్కడ కోరుకుంటున్నాడు. అంధకార క్రియలను విసర్జించాలి. ఏ అంధకారము నన్ను ఆవరించిందో, ఏ అంధకార క్రియలు నాలో ఏలుబడి చేస్తున్నాయో, ఏ అంధకార సంబంధమైన క్రియలు నా మీద ఏలుబడి చేస్తున్నాయో, అటు క్రియల నుంచి నన్ను విడిపించు ప్రభా అని ప్రార్థన చేయాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు అనగా ప్రేమ, సాత్వికము, దయాళత్వము, దేవుని కృపలో నడిచే విధానము, దేవుని దయ పొందుకునే విధానము, వెలుగులో నడిచే వెలుగు బాట మనం పొందుకునే జ్ఞానము దేవుడు మనకు దయచేయునుగాక అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మొత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహములైనను మచ్చరమైనను లేకయు, పగటి అందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందుము. దేవునికి స్తోత్రం. ఆటపాటలు, పోకిరి చేష్టలు, దాంభికము, దేవునికి విరోధమైన క్రియలు మనలో ఎక్కడ ఏలుబడి చేస్తున్నాయో అట్టి వాటి వైపు చూడక నీ వైపు చూసే భాగ్యము మాకు దయచేయనాయనా అని ప్రార్థించాలట. అట్టి ప్రార్థన ఎంతమందికి అవసరమో, ఎంతమంది పిల్లలకు అవసరమో, ఎంతమంది నేర్చుకోవాలో మంచి యుద్ధోపకరణాలు, న్యాయము, కనికరము, ప్రేమ, జాలి ఎంతమందికి ఉన్నాయో అట్టి వాటిని ధరించుకోవాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని అట్టి వాటితో ఏమంటున్నాడంటే, మచ్చరం, హృదయంలో మచ్చరం, ఎవరు చూసినా, ఏది చేసినా, ఏది తాగినా, ఏది తింటున్నా మచ్చరం. మన హృదయం అంతా చెడ్డది, మన హృదయమే దేవుడికి ఇష్టమైనట్టుగా లేదు. అందుకని మచ్చరం కూడా ఉండకూడదట. చేతితో చేసిన క్రియ, కంటికి కనపడే క్రియ కాకపోయినా మరి హృదయంలో కూడా మచ్చరము, కపటము, క్రోధము, కోపం, అసూయ, ద్వేషం ఉండకూడదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన అంటున్నాడు కదా, మచ్చరమైనా లేక పగటి ఎందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందము. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీరేచ్ఛలు నెరవేర్చడానికి ఆలోచన రానియొద్దు. శరీరేచ్ఛలు నీలో చెలరేగకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మనం శరీరేచ్ఛలు కానీ శరీరేచ్ఛలు కానీ మనలో ఎక్కడ నిలబడి చేస్తున్నాయో, ఈ శరీర కోరికలు, నేను బాగుండాలి, నేను అందంగా ఉండాలి, నేను రమ్యంగా ఉండాలి, నేను నడుస్తుంటే అందంగా ఉందా, నేను చూస్తే అందంగా ఉందా, నా స్వరూప్యం మరి బాగుందా అనే పద్ధతిలో ఆము అహంకారం మనలో ఏలుబడి చేస్తూ ఉంటే ఎక్కడో అపవాది మన మీద చోటు చేసుకుంటాడు. వాడికి అధికారం లేకుండా చేయమని ప్రార్థించేవారిగా ఉండాలని మనం చేస్తూ ఉన్నా. దేవుని పిల్లలారా, మరి ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ అంటున్నాడు కదా, 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. నువ్వు శరీరానుసారంగా జీవించాలని కోరికలు ఎందుకు పుడుతున్నాయి? నువ్వు శరీరానికి రుణస్థురాలువా? రుణపడి ఉన్నావా? ఎప్పుడైనా శరీరానికి నేను అలా చేస్తా, ఇలా చేస్తా, నీకు అలా చేస్తా, ఇలా చేస్తానని ఎప్పుడైనా దాని క్రియలు వాడుకొని రుణపడి ఉన్నావా? అలా అనుకోవద్దని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. శరీరమునకు రుణస్థులముగా కాదు, దేవుడు ఆత్మ మనలో ఉంచాడు. ఆయన అంటున్నాడు కదా, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావలసిన వారై ఉందురు. శరీరానుసారముగా ప్రవర్తిస్తే మనము చచ్చిన వారితో సమానం. దేవునికి స్తోత్రం. చచ్చిన వారితో సమానం.
చచ్చిపోతే ఈ మృతదేహము ఏ పనైనా చేస్తుందా? ఏమైనా ఆలోచిస్తుందా? చచ్చిపోతే దేవుని రాజ్యం వెళ్తామా? అంటే నేను ఆ మాట కూడా వివరంగా చెప్తాను. శరీరము చావలేదు, బ్రతికే ఉన్నాం. మనలో ఉన్న ఆత్మ చచ్చిపోయింది. అందుకని మనము పేరుకు మాత్రం బ్రతుకుచున్నాం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, పేరుకు మాత్రము బ్రతుకుచున్నాము కానీ నువ్వు మృతుడవే అని ఉంది. నువ్వు పేరుకు మాత్రమే బ్రతికితే ప్రయోజనం ఏంటి? మృతుడు అయిపోతే పరలోకం ఎలా చేరతాం? మృతుడైన వాడికి ఏం తెలుసు? మృతమైన దేహానికి ఏం తెలుసు? ఏమీ తెలియదు. అలాగే ఆత్మ లేకపోతే దేవుడు, పరలోకం, నిత్య రాజ్యము, జీవరాజ్యము, జీవగ్రంథము అన్నీ ఉన్నాయని ఈ మృతమైపోయినటువంటి శరీరానికి ఏమీ తెలియదు. అందుకని ఆత్మ మనకు ధరింపు చేశాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ విషయమై ఎలా ఉంటున్నాడు చూడు. ఆత్మ చేత శరీర క్రియలను చంపినీడలా జీవించదము. దేవునికి స్తోత్రం. ఆత్మచేతే ఏం చేయాలంట? మనం శరీర క్రియలని చంపివేయాలి. ఇదిగో బీడీలు తాగుదాం, సిగరెట్లు తాగుదాం, ముందు తాగుదాం అని శరీర క్రియ, శరీరేచ్ఛ నిన్ను రేపుతున్నప్పుడు ఆత్మతో నేను తాగకూడదు, నేను ముట్టకూడదు, నేను అటువైపు చూడకూడదు అని ఎప్పుడైతే చెప్తానో అప్పుడే ఆత్మచేత శరీరేచ్ఛలను చంపిన వారం అవుతాం. అప్పుడే నిత్య జీవము పొందగలుగుతాం. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో, దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. ఎవరైతే తండ్రి ఎద్దుకెళ్ళి అబ్బా తండ్రి అని మొరపెడతా ఉన్నారో, ప్రతి పాపమును గురించి ఒప్పుదల చేపిస్తా పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేపిస్తున్నాడు, అట్టి వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు అంటున్నాడు కదా, మనము దేవుని ఆత్మచేత ఎందరో నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎంతమంది దేవుని కుమారులై ఉన్నాము అంటే స్త్రీ అయినా పురుషుడైనా భూలోకములోనే ఒక లింగభేదము తప్ప పరలోకానికి లింగభేదంతో పనే లేదు, ఆత్మకి సంబంధము లేదు. అందుకని స్త్రీ అయినా పురుషులమైనా దేవుని కుమారులుగా తీర్చబడతాము. కుమారులు అనగా ఆయన రాజ్యానికి వారసులము. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులందరూ ఎలయనగా మరలా భయపడటానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. మరలా భయపడటానికి దాస్యపు ఆత్మను పొందలేదు అంటే దాస్యము అంటే దాస్యత్వము కలిగిన ఆత్మ కాదు మంది. ఒకప్పుడు ధర్మశాస్త్రములో ఉన్నప్పుడు దాస్యపు ఆత్మను పొంది దేవునికి ఇష్టమైన క్రియలు చేయలేక, సంపూర్ణ క్రియలు చేయలేక, పరిపూర్ణ క్రియలు చేయలేక ధర్మశాస్త్రము చేయజాలలేకపోయింది. ఏది చేయజాలలేకపోయిందో దాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడైతే అందరము దేవాలయానికి వెళ్ళొచ్చు, బలిపీఠం దగ్గరికి వెళ్ళొచ్చు, మొర్రపెట్టి ప్రార్థన చేయవచ్చు. అప్పుడైతే ఏడాదికి ఒక్కసారే యాజకులు వెళ్ళాలి. విశ్వాసులు, సంఘము ఎవరు వెళ్తానికి వీల్లేదు. అయితే అట్టి క్రియలను దాస్యపు కాడిని విరగొట్టి ఇప్పుడు దత్తపుత్ర ఆత్మశక్తిని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము ఆ ఆత్మ కలిగిన వారమై
మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. పాపము చేస్తేవా, పడిపోయావా, తప్పిదమ్ముల చిక్కుకున్నావా, తెలియని రీతిగా బురదలో పడిపోయావా, మూలుగుతూ తండ్రి దగ్గరికి రా, ఏసయ్య దగ్గరికి రా. నిన్ను సరి చేయటానికి ఏసయ్య సిద్ధంగా ఉన్నాడు. నీ పాపములు క్షమించటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. అబ్బా తండ్రి అని మొరపెడతానికి యోగ్యత నీకు ఇవ్వబోతున్నాడు, ఇస్తున్నాడు. ఎవరైతే పాపము చేశాను, ఇంకా దూరం అయిపోయాను, ఇంకా పతనం అయిపోయాను, ఇంకా జారిపోయాను, ఇక నా పని ఏం లేదు, నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో, ఆ స్థితిలోకి దిగజారిపోకుండా ఏసయ్య దగ్గరికి రా. ఏసయ్యతో నడు. ఏసయ్య నీకు ఈ గొప్ప అవకాశం కల్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ తానే సాక్ష్యం ఇస్తున్నాడట. మన ఆత్మ మనకు చెప్పాలి, నిజంగా నేను దేవుని కుమార్తెను, దేవుని కుమారుడను అని చెప్పాలి. ఏ ఆత్మ అయితే నీలో ఉండి ధైర్యం కలిగిస్తుందో, ఏ ఆత్మ అయితే నీలో ఉండి విశ్వాసము కలిగిస్తుందో, అదే దేవుని ఆత్మ. అందుకని ఆయన అంటున్నాడు, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనము పుట్టేము, బ్రతికేము, గొప్పవారేమో అనుకుంటే కొద్దు కాదు. ఏసయ్యతో కూడా మనలో శ్రమలు, శోధనలు, ఇరుకులు వచ్చినప్పుడు వాటిని జయించిన ఎడల అప్పుడు రాజ్యానికి వారసులు. పుట్టిన వారం పుట్టినట్టుగా ఉన్నాం కదా, లోకములో పాపములో శాపములో నడుస్తూ ఉంటున్నాం. అట్టి వాటి వైపు చూడక ఆయన వైపు చూసే భాగ్యము మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అలాగని ఇక్కడ అంటున్నాడు కదా 8వ అధ్యాయం మొదటి మాటలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారు ఉన్నారు. ఎందుకు ఆ మాట రాశాడు మనకు తెలియాలి కదా. ధర్మశాస్త్రంలో ఉన్నవారు ఉన్నారు, యెహోవా సాక్షులు ఉన్నారు, ఇంకా రకరకాల సంస్థలు, మిషనరీలు, డినామినేషన్లు స్థాపించబడిన వారు కోకొల్లల మంది ఉన్నారు. అట్టి వారందరికీ కాదు. డినామినేషన్లు, సంస్థలు, మిషనరీలు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉన్నారు. ధర్మశాస్త్రములు నడిచేవారు, ఇంకా యెహోవా సాక్షులు, ఇలాగ మరి అలాగే ఆర్సిఎం చర్చిలో మేము గొప్ప పాదరులము అని చెప్పుకుంటూ ఇలాగ మాట్లాడుతూ పోతే వాక్యానుసారంగా వ్యతిరేకమైన ప్రజలు చాలామంది ఉన్నారు. వాక్యానుసారంగా జీవించలేని వారు, వాక్యము అర్థం కాకుండా వారు ఇసుక మీద పునాది వేసుకుంటున్నారు కదా. మత్తయి సువార్తలో ఇచ్చాడు కదా, మరి కొంతమంది ఇసుక మీద పునాది వేసుకున్నారు, మరి కొంతమంది బండ మీద పునాది వేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను పోల్చి అక్కడ మాట్లాడాడు. అయితే గాలి తుఫాను వచ్చిందంట ఆ రెండు ఇళ్ల మీదకి. ఇసుక మీద పునాది మీద గాలి తుఫాను వచ్చింది, బండ మీద పునాదికి గాలి తుఫాను వచ్చింది. అయితే బండ మీద పునాది పడిపోలేదు, ఇసుక మీద పునాది పడిపోయింది. దేవునికి స్తోత్రం. అందుకని మరి నువ్వు నేను కట్టుకునే భక్తి పునాది ఎలా ఉంది? అందుకని ఇసుక మీద ఉందా కదా. 8వ గ్రంథములో రాశాడు కదా, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడలేదు కానీ ఇసుక మీద వ్రాయబడిన వారి వలె వారి జీవితాలు ఉన్నాయని రాశాడు. ఇసుక మీద పేర్లు రాస్తే ఏదో గాలికి ఇసుక అటు ఇటు రేగి అది కలిసిపోతుంది, ఆ పేర్లు కలిసిపోతాయి, ఆ పేర్లు నశించిపోతాయి. దేవుని రాజ్యము లేదు.
అందుకని ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇసుక మీద పునాది వలె ఉన్నావా? క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకుంటున్నావా? జాగ్రత్త, చూసుకో అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తులో ఉంటే, క్రీస్తుతో ఉంటే ఏ శిక్ష లేదు, ఏ విధి నిర్ణయం లేదు. నిత్య రాజ్యము తప్పుకోకుండా దొరుకుతుందని మనకు జీవగ్రంథము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దేవునికి స్తోత్రం. పౌలు గారు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను ఒకప్పుడు ధర్మశాస్త్రములో ఉన్నాను, ధర్మశాస్త్రము నడిచాను, ధర్మశాస్త్రాన్ని అనుసరించాను, ఇప్పుడు క్రీస్తు యేసులోకి వచ్చాను. అయితే ఎట్లనగా అంటున్నాడు అని, పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. పాప మరణముల నియమము నుండి, ధర్మశాస్త్రము నుండి విడిపింపబడ్డాను. పౌలు గారు గట్టిగా చెప్తున్నాడు, నొక్కి చెప్తున్నాడు. ధైర్యంగా ఉండాలి మనం. అందుకని వాక్యం ఎరిగి నడుచుకోవాలి, కాలం ఎరిగి నిద్ర మేలుకోవాలి. ఉంది కదా ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలు చదివాం కదా, కాలం ఎరిగి నిద్ర మేలుకోవాలి అని ఉంది. కాలం ఎలా ఉంది ఇప్పుడు? ఇది కృపాకాలము. ఈ కాలం పేరేంటి? కృపాకాలము. ధర్మశాస్త్ర కాలము కాదు, ధర్మశాస్త్ర యుగము కాదు, ప్లాస్టిక్ యుగం. కృపాకాలము, ప్లాస్టిక్ యుగము ఒకటే రేంజ్లో నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు. ఈ కృపాకాలంలో ఉన్న పిల్లలు మాత్రమే ఆ యుగాన్ని చూస్తూ ఉన్నారు. ఎంత స్వల్పమైన ప్రపంచము నడుస్తూ ఉందో, స్వల్పకాలంలో ఉంది. అందుకనే మనము చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయాను, దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయింది? పరలోకానికి భక్తులను తీసుకెళ్ళలేకపోయింది. భక్తులని, దావీదుని, నెహిమ్యా, హెజ్రా, అబ్రహాం, సలోమాను, అందరూ పరలోకానికి వెళ్ళలా, పాతాళానికి వెళ్ళిపోయారు. వారిని తీసుకురావటానికే క్రీస్తు ప్రభు భూలోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. అందుకని పాతాళానికి వెళ్ళి మరలా దేవుని కుమారులను పరలోక రాజ్యానికి తీసుకొచ్చాడు. పరలోక రాజ్యానికి తీసుకొచ్చాడు. అందుకని ధర్మశాస్త్రము ఏది చేయజాలకపోయానో దానిని క్రీస్తు ప్రభు వారు చేశాడు. కనుక క్రీస్తు ప్రభు వారితో సహవాసము చేసిన ఎడల, క్రీస్తు ప్రభు వారితో సన్నిహితముగా ఉండిన ఎడల, ధర్మశాస్త్ర క్రియలను, అంధకార క్రియలను విసర్జించిన ఎడల, తేజస్ సంబంధమైన క్రియలు మనం ధరించిన ఎడల పరలోక రాజ్యము చేరగలం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృపాన్ని సన్నిధి మాకు తోడుగా ఉంచి బలపరిచి తండ్రి, మీరే మాట్లాడి ప్రతి మాటను, మాట్లాడిన ప్రతి మాటను వినుచున్న వారి హృదయంలో భద్రము చేయండి ప్రభా. వినే చెవులు వారికి దయచేయను ఆయన. మీరే మహిమ పొందమని, మాట్లాడే నోరు కన్నా వినే చెవులు గొప్పయని మీరు సెలవిస్తున్నారు ప్రభా. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.